బాస్ ఆఫ్ ఆల్ బాసెస్ మెగా స్టార్ చిరంజీవి గారిని, వాల్తేరు వీరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీదేవి అయితే మీరు, ఆయన చిరంజీవి. ప్లీజ్ కూర్చోండి, లేచిన టెన్షన్ పెట్టద్దు, ప్లీజ్ డౌన్. నిన్నో మొన్నో చెప్పారండి ఇలాగా చిన్న బాస్ పార్టీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుందని. నేను పార్టీ అంటే ఏదో గలగల సౌండ్లు, చిన్న వలగ పోసుకోవటాలు, ఏదో చిన్న స్నాక్స్ ఇలాంటివి ఉంటాయి ఉంటున్నాను తప్ప ఈ రకంగా ఉంటుందని నేను ఊహించలేదు. నిజంగా స్వేర్ రాగానే చాలా ఆనందం వేసింది. ఇంక ఇదే ప్రీ రిలీజ్ అనుకోవచ్చు కదా, ఇంక మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఇంకో ఫంక్షన్ చేయాలా వైజాగ్లో లేదా వేరే చోట అనుకున్నారు. అలా నా ఫీలింగ్ కూడా అదే బాబు. అయితే నువ్వు మాట్లాడు, అది క్యాన్సిల్ చేసేద్దాం. సో కాబట్టి నేను కూడా నా మనసులోని హావభావాలన్నీ కూడా ఆ రోజు తెలియజెప్పుకుంటాను విస్తృతంగా. ఈరోజున చాలా క్లుప్తంగా మాట్లాడితే అందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎంత క్లుప్తంగా అనుకున్నా సరే లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆనందం కానివ్వండి, ఆ భావాలు కానివ్వండి, ఆ భాష కానివ్వండి, నిజంగానే అన్లిమిటెడే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న అందరి గురించి పేరు పేరున నేను ప్రస్తావించాలి. ఇంతమంది సమిష్టి కృషి లేకపోతే ఈ రోజున వాల్టేర్ వీరయ్య లేదు, నేను లేను. ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకుని చేయలేదండి, ప్రేమను పంచి ప్రేమను పొంది సినిమా చేశారు. అది ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, అనుగుణం మన ప్రతి ఫ్రేమ్లోనూ మనం అది చూస్తాం. ఫస్ట్ తాంబూలం మనం ఇవ్వాల్సింది బాబీ. నాకు వచ్చి సినిమా కథ చెప్పినప్పుడు ఇందులో ఏదో మ్యాటర్ ఉంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఫస్ట్ వినగానే బాగుంది, ఆది మధ్య తుది ఈ బాగున్నాయంటే కనుక మధ్యలో ఎలాగైనా అల్లుకోవచ్చు, ఎక్సలెంట్ వర్క్ చేసేయాలి. విత్ ఇన్ నో టైం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బాబీ వండర్ఫుల్ అంటూ కౌలించి మనం చేద్దాం, సో అండ్ సో వాళ్ళతో చేద్దాం, అంటే నాకు వాళ్ళతో చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది చేద్దామని వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి రావటం. ఆ రోజే నన్ను ఆక్షడే అన్నాను ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి, మీరు ధైర్యంగా ఉండండి అని. ఆ ధైర్యం ఆ మాటే ప్రొడ్యూసర్స్ చేత, నవీన్ గారు అయితే, రవి అయితే, రవి చెర్రి వీళ్ళందరి చేత ఇంత అత్యధిక బడ్జెట్ని ఖర్చు పెట్టాలంటే ధైర్యం ఇవ్వడానికి ఆ రోజు మీరన్న మాటైన వాళ్ళు నాకు చెప్తుండే చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఏమి నెరవక్కలేదు, ఏమి భయపడక్కర్లేదు. బాబీ ప్లీజ్ డౌన్. అండ్ నాకు ఎప్పుడో గతంలో ఒక సీనియర్ హీరో నాకు చెప్పాడు, మనల్ని ఎలాగ తెర మీద చూపించాలో మనకంటే కూడాను, ఇక్కడ ప్రొఫెషనల్ రైటర్స్ కంటే కూడాను మనల్ని అభిమానించే ఒక అభిమాని మళ్ళీ ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం వాడు చూపించినట్టుగా ఎవరు చూపించలేరు, అలాంటి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా చెయ్యి అని అన్నాడు. అది నాకు బలంగా నాడుగుపోయింది. సో బాబీ వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్సో నాకు వాళ్ళు తెలియజెప్తే కనుక చాలా ఆనందం. అలాంటి బాబీ ఈరోజు ఇంత కథతో వచ్చాడంటే కనుక ఖచ్చితంగా నేను కూడా ఊహించినంత లెవెల్లో నన్ను తెర మీద ఆవిష్కరిస్తాడు అన్నది నాకు బలమైన నమ్మకం. ఈ రోజున సినిమా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంతకుముందే సినిమా చూసి వస్తున్నాను, అందుకు కొంచెం డిలే అయింది. చూస్తే కనుక ఎస్, చాలా చాలా గొప్పగా చూపించావు, చాలా అందంగా చూపించావు, చాలా హృదయమే కాకుండా ఎమోషనల్ జర్నీ సినిమా, చాలా ఎక్సలెంట్ బాబీ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ప్లీజ్. అంటే ఏదైనా సరే ఎక్కువ చెబితే కూడా మళ్ళీ అది ఎక్స్పెక్టేషన్స్ని మళ్ళీ పెంచిన వాళ్ళం అవుతాము. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినా సరే దాన్ని మీరి ఉంటే కనుక జరుగుతారు అలాంటివి, అలాగే ఈ సినిమాకు జరుగుతుంది. ఎంతైనా ఊహించుకుంటే దాన్ని మించే ఉంటుంది అన్నది. అండ్ ఈ సినిమాలో ప్రతిదీ అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను తను ఏం కోరుకున్నాడో అవన్నీ కూడా సమకూరేలాగా ఎస్ మీరు ఏమంటే అదే అని అని తను కూడా కథాపరంగా పాత్ర పరంగానే కోరుకున్నాడు తప్ప ఈ సినిమాలో స్టార్ స్టడ్డెడ్గా ఉండాలని మాత్రం కోరుకోలేదు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కావాలంటే కనుక ఆ పాత్ర ఆ విధంగా డిమాండ్ చేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే మన రవితేజ, ఆ రవితేజ అయితేనే ఆ పాత్రకు అంత న్యాయం జరుగుతుంది. అలాగే ప్రతిదీ అందరి పాత్రలు కూడాను
న్యాయం జరుగుతుంది, వాళ్ళు కాకపోతే మరొకరు చెయ్యలేరు. అంత అటువంటి డిమాండ్ ఆ క్యారెక్టర్ ఆ పాత్రలు అడుగుతాయి కాబట్టి వాళ్ళని ఆయన కోరుకోవటం, ఆ యాక్టర్లు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు దాన్ని న్యాయం చేయటం, తను కోరుకున్న యాక్టర్ అందరినీ కూడాను వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తనకి ఇవ్వటం, ఇవన్నీ కూడాను ఇట్స్ వండర్ఫుల్. ఇది కలెక్టివ్ వర్క్ అంటానికి ఇంతకంటే వేరే లేదు. ఇంకా డిఎస్పి వచ్చేసరికి నాతో సినిమా అనేసరికి తన స్పెషల్ ఎగ్జైట్మెంట్ వేరు, తన పార్టిసిపేషన్ వేరు, తన ఇన్పుట్స్ వేరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి మీరు నా సినిమాలు ఏం చూసిన శంకర్దాదా సిరీస్ కానీ ఇది కానీ ఏ సినిమా చూసినా సరే తను ఇన్వాల్వ్ అయిపోతాడు, చిన్నపిల్లలాగా గెంచేస్తాడు, మంచి ట్రాక్ వస్తే కనుక ఇంటికి వచ్చేస్తాడు అంటే అది ఆన్ చేస్తాడు, ఆన్ చేసి నేను ఏమంటాను కాదు, ముందు తను ఇన్వాల్వ్ అయిపోయి ఎగిరేస్తాడు, ఇంట్లో చిన్నపిల్లలు ఎగిరేస్తుంటాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి వచ్చి నాన్నగారితో పాటు తిరిగినటువంటి వ్యక్తి సత్యమూర్తి గారితో పాటు, సో తనకు ఆ చనువుతో అలా చేస్తుంటాడు. అండ్ ఈ సినిమాలో అన్ని నెంబర్స్ చాలా అత్యద్భుతంగా ఇచ్చాడు. అండ్ వెరీ బ్యాలెన్స్గా మాస్గా మాస్ ఇచ్చాడు, క్లాస్గా క్లాస్ ఇచ్చాడు. అలాగే హార్ట్ టచ్ చేసేటటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో అవి కూడా చాలా బాగా ఇవ్వగలిగాడు. అవి హృదయాన్ని కట్టి పడేస్తాయి. దానికి సపోర్టింగ్గా చంద్రబోస్ ఆయన ఇచ్చిన లిరిక్స్ వావ్. నిన్న మొన్న పెద్ద సుదీర్ఘంగా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను, చాలా చాలా బాగా చేశారు చంద్రబోస్ మీరు, మీ ఇన్పుట్స్ పరంగా ఆ సీన్ ఎక్కలేని బలం వచ్చి చాలా పైకి లేచింది ఆ సీన్ అని చెప్పేసి, అండ్ కంటతడి పెట్టించేసింది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కొన్ని అవన్నీ కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతల్ని చాలా ప్రేమించి చేశారండి. అది కనపడుతుంది సినిమాలో నాకు. అది ఇంతమంది ప్రేమించిన సినిమా ఖచ్చితంగా ఇది ప్రేక్షకులను కూడా అలరిస్తుంది, వాళ్ళ చేత కూడా వాళ్ళ మెప్పు కూడా పొందుతుంది అంటున్నా, ఎలాంటి సందేహం లేదని నాకు ప్రకారం కనిపిస్తుంది. ఇక యాక్షన్స్ విషయానికి వస్తే రామలక్ష్మణ్ మాస్టర్, నాకు వాళ్ళు ఫైట్ మాస్టర్లు ఎంత బాగా చూపిస్తారు, ఎంత ఇదిగా నన్ను తెర మీద పోరాటాల సన్నివేశాలు కానీ చూపిస్తారని తెలుసు నాకు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి వాళ్ళు. అండ్ వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, వాళ్ళ వ్యాయామం కానివ్వండి, వాళ్ళ మెడిటేషన్ చేస్తే కానీ, వాళ్ళ అన్నతమ్ములు ఇద్దరు ఫ్యామిలీ కోసంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ ఎక్సలెంట్. సో అలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, అలాంటి మాస్టర్లు ఈ వాళ్ళ ప్రొఫెషన్గా కూడా ద బెస్ట్ చూపించే రకంగా ఉన్నారు. అలాంటి మాస్టర్లకి ప్రత్యేకించి ధన్యవాదాలు. చాలా బాగుంది మాస్టర్స్, ప్రతి సన్నివేశం ఎక్సలెంట్. ఇక పీటర్ హెయిన్స్ కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్. సో పీటర్ హెయిన్స్ కూడా నా అభినందనలు. తెగ కష్టపడ్డా పాపం, అంత ఇంత కాదు అలాంటి పీటర్ హెయిన్స్కి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రకాష్, ఇది చూస్తే కానీ తెలుస్తుంది అసలు చాలా డీటెయిల్తో చాలా బాగా చేశారు. ఎంత ముచ్చటపడ్డానంటే నేను ఎప్పుడో ఏదో సినిమాకు ఒక ట్వీట్ చేశారు ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి, మళ్ళీ తిరిగి ఈ ప్రొడక్షన్ డిజైనర్ తన ప్రకాష్ కోసం నేను స్పెషల్గా ట్వీట్ చేయాలనిపించింది. అంత బాగా చేశాడు ఆర్ట్ వర్క్ సినిమాలో, సో ఎక్సలెంట్ ప్రకాష్. ఇక శేఖర్ మాస్టర్ నా స్టైల్ని పూర్తిగా పట్టేసినాడు శేఖర్ మాస్టర్. అండ్ మొన్న 3+3 డేస్ 2 సాంగ్స్ కలిపి 6 డేస్ 6½ డేస్ 7 డేస్ చేసేసాం. అంత స్నోలో, అంత ఇది ప్రతికూల పరిస్థితుల్లో, వాతావరణంలో అండ్ పరిగెత్తించి చేసాము. నేను అలా పరిగెత్తాను, ఎక్సలెంట్ మాస్టర్. ఇందాక సాంగ్స్ అవి చూస్తుంటే కనుక గ్రేస్ అది మళ్ళీ ఇందాక ఎవరు అన్నట్లుగా 1993 గ్యాంగ్ లీడర్ ఆ రోజులు గుర్తుకొస్తాయి అంటలో కొంచెం అతిశక్తి ఏమో అనుకున్నాను, కానీ ఇందాక చూసిన తర్వాత మాత్రం నో, ఎస్ దే ఆర్ రైట్. అంత బాగా వచ్చింది మాస్టర్, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇక ఒకళ్ళే, ఇంకా మా డిఓపీ గారు ఇందా చెప్పినట్లుగా ఆయన గ్రేస్ గౌరవంలో శృతి హాసన్ అన్నప్పుడు నాకు ముందు ఆయన్ని అబ్జర్వ్ చేశారు. కొత్తలో ఆయన సార్ వండర్ఫుల్ వర్క్ సార్, ప్లీజ్ రౌండ్ సార్, ప్లీజ్ థ్యాంక్ యూ. అండ్ ఆయన వర్క్ చేసేవారు అండ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం చూసేది షార్ట్ కట్ అనగానే ముందు డిఓపీ వైపు చూస్తాం. ఆయన బాగుందా అంటారు ఏమంటారు, కొత్తలు నవ్వు ఇలా ఉండారు అనమాట. ఆ నవ్వు అంటే దాంట్లో వచ్చి మనం అర్థం తీసుకోవాలి ఓ ఎక్సలెంట్ అని. ఆయన నవ్వకపోతే కనుక సార్ వన్ మోర్ బాబీ అని, ఆయన నవ్వలేదు అందుకని వన్ మోర్ అలాగా ఆయన నవ్వుతారు. బట్ రాను రాను ఆయన ఎంత ఎంకరేజ్మెంట్ అంటే, ఒక ఓషన్ ఎపిసోడ్ ఏదో చేసాం మేము ఒక పడవలో ట్రావెల్ లాంటిది చేసినప్పుడు 7 డేస్ ఆ వాటర్లోనే ఉండి అక్కడే నాని అక్కడే ఉండి ఆ తడితోనే బ్రేక్ లేకుండా తిని అలా నేను చేయటం చూసిన తర్వాత సార్ నాకు తెలిసి, ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట నాతోటి, నాకు తెలిసి ఏ హీరో కూడా ఏ లాంగ్వేజ్లో, నేను చేసినటువంటి చాలా లాంగ్వేజ్లో ఏ హీరో చేయరండి, ఎవరైనా సరే ముందు డూప్తో చేసేసుకోండి, ఆ తర్వాత 2 డేస్ నేను వచ్చి
ఏమేమి క్లోజప్స్ కావాలో క్లోజర్ రేంజ్ ఏదైనా ఉంటే కదా నేను చేసి పెడతానంటారు, వెళ్ళిపోతారు. మీరేంటండి ఆ ఫైటర్స్తో పాటు మీరు అక్కడ కూర్చొని చేశారంటే, అంటే చెయ్యటువంటి ఇలాగే కదా ఇంకెలా చేస్తారు? రెండో విధానం నాకు తెలియదు. ఫైటర్స్తో మాత్రం కూర్చుని అందరిలాగా చేయాలి. వాళ్ళు వెళ్ళిపో ప్యాకప్ అంటే వెళ్ళిపోవడం, లే షార్ట్ ఉందంటే రావడం, ఇంతకుమించి నాకు రెండో విధానం తెలియదు. ఒకటే విధానం వాళ్ళతో పాటు కూర్చోవడం, పని చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. నేను చేయని షార్ట్ డూప్తో చేయించుకుంటే తర్వాత నేను చేస్తాను, క్లోజప్స్లో నేను చేస్తానంటే నాకు తెలియదు. సో అది ఆయన ప్రతిసారి రాను ఎంతో ముచ్చటపడిపోతున్నారు. అండ్ ఇక్కడ ఒక సా ఇదే సెట్లో ఒక సాంగ్ చేస్తూ, మాస్ సాంగ్, మధ్యలో బ్రేక్ ఇచ్చి వెంటనే శంషాబాద్కి వెళ్ళిపోయి అక్కడ షాద్ నగర్ అనుకోండి, అక్కడ ఒక సెట్ ఉంది, అక్కడ భూషణ్ తాలూకా చిన్న మిగిలిపోయిన బ్యాలెన్స్ చేయాల్సి వస్తే వెంటనే బయలుదేరిపోయి దారిలో వెళుతూ లంచ్ తినేసి వెళుతుంటే ఆయన చాలా షాక్ అయిపోయారు, సార్ నాకు తెలిసి ఏ హీరో చేయరని. నాకు ఇంకోళ్ళు చేస్తారా చేయరే తెలియదు కానీ నేను ఇలాగే చేస్తాను సార్, నాకు తెలిసిన విధానం ఇదే ఇలాగే. అందుకని అది మీరందరూ అది నాకు అదే. దెన్ ఇంకా ఊర్వశి అతను చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఆ సాంగ్ ఎవరు పెడతారు ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఊర్వశి కనపడగానే ఓకే ఊర్వశి ప్లీజ్ సిట్ డౌన్, థ్యాంక్ యూ, అండ్ యు డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ టుగెదర్ యా ఒక నిమిషం చేయి చేయి అతుక్కుపోయింది. మంచిగా కదా అడిగా ఐస్. థ్యాంక్ యూ లవ్లీ ఎక్సలెంట్. యా చేతికే పెట్టుకుందా ఐస్కాంత్, ఇక్కడ పెట్టుకోలేదు. ఆల్ రైట్, ఇట్స్ అ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్ అండి. అండ్ ఆ సాంగ్ కూడా ఇప్పటికే జనంలో బాగా వెళ్ళిపోయింది. డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఇంకా ఇంకెవరి గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా సరే. ఓహో మీరు శకల శంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి అండ్ ప్రవీణ్, అఫ్ కోర్స్ వీళ్ళందరితో నాకు చాలా సరదా జరిగింది. వీళ్ళు సెట్లో ఉన్నారంటే కనుక నేను మరింత ఉత్సాహంగా వస్తాను, ఎందుకంటే బోర్ కొట్టకుండా అది. అండ్ నాకేమో వ్యాన్లో కూర్చుని క్యారవాన్లో కూర్చుని అలవాటు నాకు లేదు, భోజనానికో లేకపోతే ఏదైనా బాత్రూమ్కి వెళ్ళదు తప్ప. అలాంటిది నేను బయట అలా ఉన్నారంటే కనుక హుషారుగా మరింత ఉత్సాహంగా ఉండడానికి కారణం యంగ్స్టర్స్ అండ్ తర్వాత ఇక ఎడిటర్స్ సంబంధించి. ఎందుకంటే మొత్తం ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్లాగా అందరికీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసుకుంటున్నా, అది అలా వద్దు కదా. ఇంకేం దాచిపెడతారు, మొత్తం అయిపోయింది, నేను ఫంక్షన్ రాకపోయినా పర్లేదు రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. అండ్ ప్రసాద్ అండ్ నిరంజన్ దేవడానికి గుడ్ జాబ్ అండి. అండ్ ఇట్లా ఒకళ్ళ ఇద్దరు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేశారు, మోహన్ గారు అయితేనేవి అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడే కదా, ప్రొడ్యూసర్ గురించి రజా మాట్లాడండి. ఇంకా చెర్రీ గురించి మాట్లాడాలి. అండ్ చెర్రీ కూడా మొన్న జరిగిన రెండు సాంగ్స్ ఫ్రాన్స్లో చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆయన ఆర్గనైజ్ చేయకపోతే కనుక అంత హడావుడిగా మేము చేస్తుండేవాళ్ళం కాదు. అది ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. ఇంకా దట్స్ ఇట్, ఎవరి గురించి మర్చిపోతే కనుక ప్రీ రిలీజ్ ఫంక్షన్ శృతి హాసన్. అది శృతి హాసన్ కూడా ఫెంటాస్టిక్. ఈ సినిమాకి తను ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందంటే, ముఖ్యంగా అంత చలిలో శారీ కట్టుకుని చేయటం అంటే పాపం ఎంత చాలేసిందోనండి ఆ బిడ్డ మీద. అండ్ తను షివరైపోతూ ఉండేది, కానీ ఈరోజు తెర మీద చూస్తున్నది ఏమి కనపడలేదు, చాలా గ్లామరస్గా చాలా బాగా కనిపించింది. కానీ తను చాలా బాగా చేసింది అండ్ తన చేసిన కోఆపరేషన్ కానీ తన వలన ఈ సినిమాకి మరింత గ్లామర్గా ఉండడానికి కారణం. నరహంగా శృతి హాసన్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ ఇంత వచ్చారు, సేపు చాలాసేపు చాలా వెయిట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీలైతే కనుక ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా క్యూరియాసిటీ ఉండి టైం ఉంది పర్వాలేదు అంటే కనుక వాళ్ళు అడగమనండి, మనవాళ్ళు సమాధానం చెప్తారు. ఉన్నాయి సార్.